హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటని చూస్తున్నారా? ఈ మెటీరియల్తో నేనైతే వాష్ చేసుకోవడానికి సెన్సార్ వాటర్ బాటిల్ని అయితే తయారు చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మనకు ముందుగా కావాల్సింది ప్లాస్టిక్ పైప్ కావాలి, అలాగే వీ టైప్ కనెక్టర్ కావాలి, అలాగే సెన్సార్ అండి, ఇది సెన్సార్ కిట్. ఈ సెన్సార్ కిట్ ఒకటి తీసుకోవాలి. అలాగే డిసి మోటార్ పంప్ ఫ్రెండ్స్, ఇది ఈ డిసి మోటార్ పంప్ కూడా మనకి యూజ్ అవుతుంది. అలాగే ట్రాన్సిస్టర్, ఇది ట్రాన్సిస్టర్ TIP32C, ఈ ట్రాన్సిస్టర్ కూడా మనం యూజ్ చేయాలి. అలాగే ఇదిగోండి 1K రెసిస్టర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఒక చెప్పాను కదా, ఇది ఈ బాటిల్ అయితే మనం తీసుకోవాలి. దీని ద్వారా అయితే మనం ఈ ఎక్విప్మెంట్ టోటల్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి అవుతుంది. అయితే ఎలా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలో మీకు సింపుల్ మెథడ్లో అంతా నేను చూపిస్తాను ఈ మెటీరియల్తో. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ముందుగా డిసి మోటర్ పైప్ ఎంత కావాలో మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. పొడుగు బాటిల్ ఎంత పొడుగు ఉందో ముందుగా మనం కొలుచుకోవాలి. బాటిల్ ఇదిగోండి ఫ్రెండ్స్, బాటిల్ ఇది. ఈ బాటిల్కి సరిపడేటంత మనం కొలుచుకోవాలి. దీని పొడుగు ఎంత ఉందో చూసుకొని అయితే మనం కట్ చేసుకోవాలి. బాటిల్ పొడుగు అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా పీల్చుకొని ఇక్కడికి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా దీనికి ఎలాగైతే ట్యాగ్ చేసుకోవాలి పైప్ చుట్టుగా ఈ వైర్ని చూస్తున్నారా. ఈ విధంగా అయితే ఈ కనెక్టర్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పైప్ అయితే మనకు బయటకు రావాలి. బయటకు రావాలంటే కప్పుకి మనం హోల్ పెట్టుకోవాలి. ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కప్పుకి ఇక్కడ హోల్ పెట్టుకోవాలి. దీనికి మనం హోల్ పెడదాం. ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకొని పైప్ని అయితే బయటికి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే లోపల సెన్సార్ కనెక్షన్ని మొత్తం ఇచ్చేద్దాం బయట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హోల్స్ చేసుకొని ఈ సెన్సార్ బోర్డుని అయితే ఇక్కడ కనెక్ట్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కనెక్ట్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా సెన్సార్ బోర్డ్ని ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు కనెక్షన్ అయితే ఎలా ఇవ్వాలో, ఏదేది యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, 1K రెసిస్టర్ని అయితే ఇక్కడ యూజ్ చేయాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ ట్రాన్సిస్టర్ని కూడా యూజ్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ట్రాన్సిస్టర్ కూడా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మూడింటిని రెసిస్టర్
రిజిస్టర్ అయితే ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ట్రాన్స్ కనెక్షన్ అయితే ఎలా ఉందో, ట్రాన్సిస్టర్ అవుట్ సెన్సర్ వోల్టేజ్ ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మోటార్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో మీకు చూపిస్తాను. చెప్తాను ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ అయితే మనం హోల్ పెట్టుకున్నాం కదా ముందు క్యాప్కి, ఆ క్యాప్ దాంట్లో ఈ హోల్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రెండ్స్ ఇలా తెచ్చుకోవాలి బయటకు పైపు. ఇప్పుడు ఈ క్యాప్ని అయితే క్లోజ్ చేసేద్దాం గమ్తో. ఇదిగోండి ఫ్రెండ్స్, గమ్ వేసుకొని మనం ఇదైతే క్లోజ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే కనెక్ట్ చేసుకోవాలి మొత్తానికి. ఇప్పుడైతే దీని కరెంట్ ఛార్జింగ్ ఇచ్చి కరెంట్ అయితే ఇచ్చి చూద్దాం. 5 వోల్ట్ ప్లగ్తో ఇచ్చి చూద్దాం. వాటర్ని ఎలాగా బయటకు చూపిస్తాను. ఇలా చేయాలి, ఇలా చేయబెడితే పడుతుంది ఫ్రెండ్స్, ఇలా తీసేస్తే ఆగిపోతుంది ఫ్రెండ్స్. 5 వోల్ట్ అయితే మనం ఇప్పుడు మొబైల్ ఛార్జ్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కనెక్షన్ అయితే ఇచ్చేసాను. లైట్ అయితే వెలిగింది చూసారు కదా, ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెయ్యి అడ్డుపడేసరికి వాటర్ వచ్చేస్తుంది. ఇదండి ఈ విధంగా చెయ్యి అడ్డుపడితేనే వాటర్ వస్తుంది, చెయ్యి తీస్తే ఆగిపోతుంది చూస్తున్నారుగా. ఇదండి ఈ విధంగా అయితే ఇది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అంత సెన్సార్ వాటర్ పడుతుంది ఫ్రెండ్స్, చేయి తీస్తే అయిపోతుంది.